గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే అండి. నమస్తే వెంకటరెడ్డి గారు. చెప్పండి. ఏంది రాహుల్ గాంధీ మీద అనుచిత వ్యాఖ్యలేంది? ముఖ్యంగా మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా పొందినందుకు పప్పు కాస్త నిప్పోయారని మీ ఆగ్రహం తెప్పిస్తున్నాయా, లేకపోతే రాహుల్ గాంధీ అర్హత లేదా, ఏంటి వ్యాఖ్యలు ఏంటి? ఇప్పుడు ఒక్కటి రవి గారు, లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే, దిలీప్ గారు ఉన్నారు. ఇప్పుడు మీరు అడిగిన సమస్య కానీ ప్రశ్న కానీ ఏదైతే ఉందో అది సున్నితమైన అంశము. ఇప్పుడు ఈ దేశంలో, ఈ దేశం భారతదేశం అనేటువంటిది శాంతి కాముకులకు నిలయం. అప్పుడప్పుడు అంతర్జాతీయంగా టెర్రరిస్టులు కొన్ని దేశాల నుంచి, పాకిస్తాన్ ఇతర దేశాల నుంచి మన దేశంలో కొంత ఇబ్బందులు సృష్టించినప్పుడు కూడా ఇవ్వలడికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మోదీ గారి నిర్వహణలో టెర్రరిజాన్ని పూర్తిగా రూపుమాపినటువంటి ఒక చారిత్రక ఘట్టం మోదీ గారికి దక్కుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి సందర్భం. ఏదైతేనేమో మీరు చర్చ ఏదైనా ఇప్పుడు పెట్టినారు కాబట్టి, రాహుల్ గాంధీ ఈ దేశంలో పౌరుడు, నెహ్రూ గారి ముని మనుమడు, ఇందిరాగాంధీ మనుమడు, మరో ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి యొక్క కుమారుడు, దేశంలో ఇప్పుడు ఫస్ట్ టైం లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు. ఇన్ని అర్హతలు ఉన్నటువంటిది, ఏదైనా రాజకీయంగా అభిప్రాయ భేదాలు ఉంటాయి, సిద్ధాంతపరంగా అభిప్రాయ భేదాలు మనకు కనపడుతుంటాయి, వాటి మీద దాడి జరుగుతాయి, సిద్ధాంతపరంగా అభివృద్ధి నమూనా మీద అనుసరిస్తున్న విధానాల మీద చర్చ ఉంటుంది తప్ప, హత్యా రాజకీయాలు, ఇతర రాజకీయ పార్టీలను హత్య చేయాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ భావించదు, భవిష్యత్తులో కూడా అట్లాంటి ఆలోచన ఉండదు. సరే, ఇప్పుడు ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే, గతంలో ఈ మధ్య కొంతకాలం నుంచి మనం పరిశీలించడం జరిగినప్పుడు రాహుల్ గాంధీ గారు విదేశీ పర్యటనలు చేస్తున్నాడు. సరే, విదేశీ పర్యటనలు ఆయన వ్యక్తిగతం మనకి సంబంధం లేదు. అక్కడ వెళ్ళినప్పుడు గతంలో కూడా ఒక 6 మాసాల క్రితం యూకే వెళ్ళినప్పుడు, బ్రిటన్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా పార్లమెంటు సభ్యులకు సంబంధించి సమావేశం లోపల భారతదేశం గురించి అప్రతిష్ఠ చేసేటువంటి కామెంట్స్ కొన్ని పాస్ చేయడం జరిగినటువంటిది. ఈ దేశం అనేటువంటిది మా హిందూ మతానికి సంబంధించినటువంటిది, ఇతర మతాలకు అవకాశం లేకుండా ఉంది, మోదీ గారి పాలన చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది అనేటువంటి ప్రజాస్వామ్యవాదులు బతికేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది సరే అదే కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ మధ్యన ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటంటే, అమెరికాలో ఆయన మాట్లాడినటువంటి ఎవరితో మాట్లాడాడు, మీడియాతో మాట్లాడాడు, ఇంటర్వ్యూలు ఇచ్చినాడు. నేను స్వయంగా ఇంటర్వ్యూలు అని కూడా చూశాను, ఒకటి ఇంటర్వ్యూలకు సంబంధించి. ఉమ్మర్ అనేటువంటి ఒక పాకిస్తాన్కి అనుకూలంగా పనిచేసేటువంటి ప్రజాప్రతినిధి, అమెరికాలో గత కొంతకాలం నుంచి ఆమె ప్రజాప్రతినిధిగా ఎన్నికవుతున్నటువంటి సందర్భం, ఆమెతో కలవడము అనేటువంటిది, ఆమె ఎప్పుడు కూడా భారతదేశం అంటే ఒంటికాల మీద లేచి దాడి పెట్టేటువంటి ఆమెతో ఏం సంబంధాలు ఉంటాయండి? ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే, మన దేశంలో మనకు అభిప్రాయ భేదాలు ఉంటాయి, సిద్ధాంతపరంగా విభేదాలు ఉంటాయి, అనుసరిస్తున్న విధానాల మీద, ఆర్థిక నమూనాల మీద, రాజకీయ నిర్ణయాల మీద, రాజకీయ పార్టీల మధ్య అనేక వ్యత్యాసాలు ఉంటాయి, గొడవ ఉంటుంది. అది ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ లో చట్టసభల్లో చర్చించుకుంటారు, దానిలో సందేశ మనకి అభిప్రాయ భేదాలు లేవు. కాకపోతే ఏంటంటే, మరి కాంగ్రెస్ భావిస్తున్నట్టుగా కలలుగంటున్నట్టుగా ఆయన భారత ప్రధాని అనేటువంటిది కలలుగంటున్నట్టు ఒక వ్యక్తి, భారతదేశం యొక్క పరువు ప్రతిష్టలు సంబంధించి ఇప్పుడు మన ఇంటి విషయాలు ఉంటాయి రవి గారు, వాటిని మనం చర్చించుకుంటాము, కుటుంబ సభ్యులము, భార్యాపిల్లలము, అన్నదమ్ములం కూర్చొని కొంత మాట్లాడుకొని ఒక అభిప్రాయానికి వస్తాము, పరిష్కరించే పద్ధతిలో పరుంటాము. ఏదైనా కానివ్వండి, ప్రజాస్వామ్య దేశంలో రాహుల్ గాంధీ గారు విదేశాలలోకి వెళ్ళి మాట్లాడడం అనేటువంటిది అయితే ఉందో, అది చాలా ఇబ్బందికరమైనటువంటిది, అసభ్యకరంగా ఉన్నటువంటి మాట. ఏం వ్యాఖ్యలు చేశాడు? రిజర్వేషన్లు మేము తీసేస్తామని, పంజాబ్ సిక్కులకు సంబంధించి టర్బన్ కూడా అనుమతి తీసుకునేటువంటి పరిస్థితి దేశంలో వస్తుంది అనేటువంటిది, సిక్కులు గురుద్వారాలకు వెళ్ళి అనుమతి తీసుకొని పోవలసినటువంటి అంటే ఒక వర్గాన్ని రెచ్చగొట్టేటువంటి పద్ధతిలో కూడా మాట్లాడడం అనేటువంటి జరిగినటువంటి సందర్భం లోపల, బహుశా బిట్టు గారు కేంద్ర మంత్రి గారు ఆ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి కొంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంటే ఉండవచ్చు. అవి కూడా మేమేమి సమర్థించడం లేదు, ఎండార్స్ చేయడం లేదు. కాకపోతే ఏంటంటే, రకరకాలుగా మాట్లాడినటువంటిది మీడియాలో కూడా ఒకటి మాట్లాడుతున్నారు, రకరకాలుగా మళ్ళీ వాటిని వక్రీకరించేటువంటి పద్ధతి కూడా మనం చాలా సందర్భాల్లో చూస్తున్నట్టు. భారతదేశం మీద లెగిస్తే విద్వేషం రెచ్చగొట్టేటువంటి నాయకురాలని కలిసారని చెప్తున్నారు, ఏం సంభాషించారు, ఏం తెలిసింది, ఏం వార్త తెలిసింది మీకు? ఇప్పుడు ఉమర్ అనేటువంటి మహిళా ప్రతినిధి గత కొంతకాలం నుంచి నేను చూసినంత వరకు ఏంటంటే, భారతదేశానికి వ్యతిరేకంగా, పాకిస్తాన్కి అనుకూలంగా అమెరికాలో తన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి, సరే ఆమె వ్యక్తిగతం మనకు అవసరం లేదు, అటువంటి వ్యక్తి భారతదేశానికి ఇవాళ చాలా ప్రమాదకరమైన పరిస్థితులు, టెర్రరిస్టులను ట్రైనింగ్ చేసి భారతదేశంలో అల్లకల్లోలు సృష్టించేటువంటిది, కరెన్సీని డూప్లికేట్ కరెన్సీని చేసి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేటువంటి, పాకిస్తాన్కు సంబంధించినటువంటి వ్యక్తులతో మన ఆర్థిక వ్యవస్థ మీద దాడి పెడుతున్నారు, మన యొక్క సమగ్రత మీద, జాతీయత మీద, నమ్మ వీటన్నిటి మీద
వ్యతిరేకంగా చేసేటువంటి విదేశీ శక్తులతో రాహుల్ గాంధీ కలవలసినటువంటి అవసరం ఉందండి. అది అక్కడ వస్తుంది. అక్కడ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, కొంతమంది ఇక్కడ కూడా ఏంటంటే, మీరు అన్నట్టుగా కొంతమంది ఎక్కువగా మాట్లాడి ఉండొచ్చు, మాట్లాడడం తప్పనేటువంటిది నా అభిప్రాయం. అయితే ఒక దేశ భక్తులకు వచ్చేటప్పటికి ఇప్పుడు మనం చూస్తుంటాం చాలా సందర్భాల్లో, పలు దేశాన్ని మీద విమర్శ చేసేటువంటిది, దేశ జాతి సమైక్యత మీద బురద జల్లేటువంటి శక్తులు, విదేశీ శక్తులు కానీ, ఇతర శక్తులు కానీ, స్వదేశీ శక్తులు కానీ ఉన్నప్పుడు కొంతమంది భరించలేరు. భరించలేనప్పుడు వాళ్ళు ఆవేశంలో అంటే వాళ్ళ దేశము, దేశభక్తి అదే ఇంపార్టెంట్ ఉంటుంది, వేరే ఏముండదు వాళ్ళకు ఉండేటువంటిది. ఇప్పుడు భగత్ సింగ్ చూసాము, భగత్ సింగ్ యొక్క వీరోచిత పోరాటాలు మనం చూసినాం. అది ఏం జరిగింది, ఏంది చట్టసభల మీద బాంబులు వేసాడా, ఏ వేసాడు, వేసింది తప్ప రైట్ అనేటువంటి దాన్ని నేను పోవడం లేదు. ఒక్కొక్క సందర్భం లోపల ఏం జరుగుతుందంటే, మరి మోదీ, మరి రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, మరి మోదీ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు మన దేశం మీద విషం కక్కేటువంటి అనేక నాయకులతో అక్కడ జరిగినటువంటి అఖిలపక్ష సమావేశాలు అలాంటి సందర్భాల్లో కూడా కలుస్తూ ఉంటారు కదా, దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఒక్కటి, మన దేశం నుంచి ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా పోతారండి. మన రాహుల్, మన మోదీ గారు వెళ్తుంటారు, అనేక దేశాలు ఆయన పర్యటిస్తుంటారు. మన దేశం గురించి ఒక్కటన సందర్భం చూపిస్తాడు, మా దేశంలో కాంగ్రెస్ ఇట్లా చేస్తుంది, కమ్యూనిస్ట్ ఇట్లా చేస్తున్నారు, ఇంకా ఇతర పార్టీలు ఇట్లా ఉన్నది, మమతా బెనర్జీ ఎట్లా చేస్తుంది అనేటువంటి పద్ధతి మనం మాట్లాడరండి. అది ఒక ఒక గౌరవప్రదంగానే విదేశీ పర్యటన ఉంటది. రాహుల్ గాంధీ గారు ఎందుకో ఇక్కడ మాట్లాడవచ్చు కదా, ఆ విషయాలు మాట్లాడుతున్నాడు కదా, ప్రజలు మీడియాలో వస్తున్నది కదా, పార్లమెంట్ లో మాట్లాడుతున్నాడు కదా, ఉపన్యాసాలు చేస్తున్నాడు కదా, ఎవరు అడ్డుపడలేదు కదా. చాలా సందర్భాల లోపల ఆయన లోకసభ ప్రతిపక్ష నేత అయిన తర్వాత మాట్లాడిన సందర్భాల లోపల చాలా టైం పార్లమెంట్ లో కూడా స్పీకర్ గారు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలా సంతోషము, తోచిన పద్ధతిలో తను మాట్లాడుతున్నాడు, ప్రజెంట్ చేస్తున్నాడు. అక్కడ కూడా ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడిందే గానీ మన దేశం మీద విషయం కాకే వాళ్ళతోనో, మన దేశం అంటే పనికిరాని వాళ్ళతో కూర్చొని భారతదేశం సమస్యలను పరిష్కరించండి, భారతదేశంలో సమస్యలు అనేది వాళ్ళని అడగలేదు కదా రాహుల్ గాంధీ. ఇప్పుడు అదే అంటున్నాడు కదా, ఏమంటున్నాడు ఇప్పుడు, అంతర్జాతీయంగా భారతదేశానికి అనేక దేశాలు, ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు కానీ, యూరోపియన్ కొన్ని కంట్రీస్ కానీ, మనం ఆర్థికంగా నిలదొక్కున్నాము, కరోనా పీరియడ్ 245 కోట్ల జనాభా ఉన్నటువంటి మొట్టమొదటి దేశం, మనం పెద్దగా ప్రాణ నష్టాలు లేకుండా, మనం అమెరికా లాంటి ఆరోగ్య దేశం అనుకున్నటువంటి దాంట్లో అతలాకుతలమైనటువంటి సందర్భం లోపల ఇలా మోదీ గారి నాయకత్వం లోపల మనం తట్టుకునగలిగినాము. ఇలా మోదీ, మన్మోహన్ సింగ్ గారి అధికారం వదిలి వెళ్ళేటప్పుడు 11వ స్థానంలో ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానం ఉన్నటువంటి భారతదేశం ఇవాళ 5వ స్థానంలోకి వచ్చింది, మనం 3వ స్థానానికి పోతున్నాము. అనేక మంది శత్రువులు భారతదేశం యొక్క అభివృద్ధిని ఓర్వలేనటువంటి పరిస్థితి లోపల మీరు ఏ శక్తులైతే, ఏ విదేశీ శక్తులైతే, విదేశీ కుట్రదారులు అయితే భారతదేశం యొక్క అభివృద్ధిని కాంక్షించడం లేదో, భారతదేశం అనేక రకాలుగా ఇమేజ్ని చెడగొట్టాలి అనేటువంటిది, దాడి పెట్టాలనేటువంటి వాళ్ళతో రాహుల్ గాంధీ గారు కలవడము, మాట్లాడడము, సమావేశం కావడం అనేటువంటిది ఏది